శక్తి తో కాదు బలము తో కాదు మీ ఆత్మ కార్యమేగా ప్రభు మీ ఆత్మ కార్యమేగా శక్తి తో కాదు బలము తో కాదు మీ ఆత్మ కార్యమేగా ప్రభు మీ ఆత్మ కార్యమేగా హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Abhishekinchu, abhishekinchu, mee aatmato abhishekinchu. దృఢపరచు బలపరచు నీలో నన్ను బలపరచు అభిషేకించు అభిషేకించు మీ ఆత్మతో అభిషేకించు బలపరచు బలపరచు నీలో నన్ను బలపరచు హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మే 1 కార్మిక జోజప్ప గారి యొక్క పండుగను తెల్లని తిరుసభ జరుపుకో ఉంటుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా మన సభలో ఉన్నటువంటి జోసెఫ్ ఫాదర్ గారిని గుర్తించుకుందాం. ఇంకా ఎవరైతే పునీత్ జోసెఫ్ గారి యొక్క పేరును కలిగి ఉన్నారో మన ఫాదర్స్లో, మన బ్రదర్స్, ఇంకా మనకు తెలిసిన వారు, వారందరికీ దేవుడు మంచి ఆరోగ్యమును శాంతి సమాధానంతో నింపమని ఈ దీవు బలి పూజను పునీత్ జోసెఫ్ గారి పేరును మోస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ దీవు బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధముగా మేరు పుష్పకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, వారి కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించమని పూజను అర్పిస్తూ ఉన్నాం. విజయ మేరు వారి కుటుంబాన్ని కూడా దేవుడు గొప్పగా దీవించమని ఈ దీవు బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేరు యొక్క వారి కుటుంబాన్ని, లక్ష్మీ వారి కుటుంబాన్ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించమని ఈ దీవు బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉండును గాక ప్రైజ్ ది లార్డ్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లిని తిరుసభతో కలిసి మనందరము కూడా పాస్కా కాలంలో 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరియు చాలా విచారణలో పునీత్ జోసెఫ్ గారి పేరు ఉన్నటువంటి విచారణలు ఈరోజు గొప్పగా పండుగను జరుపుకుంటూ ఉన్నారు. జోసెఫ్ గారి పేరు వినగానే మనకు తెలిసేది, ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, ఈ భూమిలో జీవించినంతకాలం నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. దాన్ని బట్టి దేవుడు ఆయన్ను గొప్పగా ఆశీర్వదించాడు. దేవుడు తనకిచ్చినటువంటి కుటుంబాన్ని కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించాడని వాక్యం పలుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పట్టణాలలో కూడా
దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యము కూడా అదే. పునీత జూజప్ప గారిని దేవుడు మనకు ఒక ఉదాహరణగా పెట్టి ఉన్నాడు. ఆయన వలె మనము కూడా నీతివంతముగా జీవించినా దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించును అని. కానీ ఇది దేవుని చిత్తమైతే తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ పునీత జోదప్ప గారు వలె నీతివంతముగా జీవించాలి, కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి. కానీ మరోవైపు సాతాను అవినీతి పనులుగా చేస్తున్నాడు. కుటుంబ బాధ్యతలను సరిగా గుర్తించలేని వారిగా, బాధ్యత రహితులుగా జీవించడం సాతాను చేస్తున్న పని. కనుక కళ్ళు మూసుకుందా, రెండు చేతులు రథం మీద పెట్టుకొని, నీ జీవితం ఎట్లా ఉన్నది? దేవుడు నీకిచ్చిన కుటుంబాన్ని బాధ్యతగా నువ్వు ముందుకు నడిపించగలుగుతున్నావా జోజప్ప గారిలాగా? లేదా నీతివంతం అవినీతిగా జీవిస్తున్నావా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని, ఒకవేళ నువ్వు అవినీతిగాను బాధ్యత లేనివాడిగా నువ్వు జీవించున్నట్లయితే, పని చేయకుండా కార్మిక జోజప్ప గారు అంటాం ఈరోజు, అంటే ఆయన వడ్రంగి చేస్తూ జీవించాడు. వాక్యం పలుకుతుంది, పని చెయ్యని వాడు ఆహారానికి యోగ్యుడు కాదు అని. దాని అర్థం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి శరీరంతో మనం కష్టపడి పనిచేసి మనము మన కుటుంబాలని బాధ్యతగా ముందుకు నడిపించగల నేర్చుకోవాలి. సోమరులుగా మనం ఉండకూడదని వాక్యం పలుకుతుంది. కనుక సోమరుగున్న సందర్భాలను, అవినీతిపరంగా జీవించిన సందర్భాలు, బాధ్యత లేనివాడిగా జీవించిన సందర్భాలను ఈరోజు నీవు గుర్తుపెట్టుకొని ఒకవేళ అలా జీవించినట్లయితే ప్రభు నుంచి పశ్చాత్తాప పడదాం. ప్రభు నన్ను మన్నించండి, బాధ్యత లేనివాడిగా జీవించను మన్నించండి అని ప్రార్థన చేసుకో. అవినీతిపరుడిగా జీవించాను నన్ను మన్నించానని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని చేతులు రెండు రొద్ది మీద పెట్టుకొని పశ్చాత్తాప పడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, నీ చింతన మా పాపాలను ఉంచున్నాను. ఎలాగైనా తలంపు చేతనం, వాక్కు చేతనం, క్రియల చేతనం, అశ్రద్ధ చేతనం బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేతనైతే కనుక నేను పరిశుద్ధ మరి మాత్రం సకల దూతలను పుణితులను సహోదరి సోదరులారా మీరు నా కొరకు మార్కొంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో ఆ గొప్ప దేవునికి స్తుతించి ఆరాధించుదాం. ఈ పూజను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చపట్లతో సంతోషిస్తూ ఆ ప్రభునికి వందన తెలియజేసుకుందాం మహిమ గీతము ద్వారా. స్తోత్రం, ఆమేన్. మహిమ గీతం పాడేదము గణదేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడేదము మన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దివి మహారాజును ఆరాధించి, దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునాము, స్తుతించెదము మన ప్రభునాము. మహోన్నతమున మన దేవునికి మహిమా, మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్. మహోన్నతమున మన దేవునికి మహిమా.
సంతోషకరమైన హృదయముతో ప్రభునికి వందనాలు తెలియజేస్తో కుమార కుమార్తె స్తోత్రం. దైవ సుతుడు ప్రభు క్రీస్తుకు పాడిదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల, దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడిదము. ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల, మా పాపాలను మోసిన ప్రభువ, మా పాపాలను మోసిన ప్రభువ, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా. మహోన్నతమున మన దేవునికి మహిమా స్తోత్రే, మహిమా ఆమేన్ మహిమా. మహోన్నతమున మన దేవునికి మహిమా. దేవుడు చేసిన ప్రతి మేలును గుర్తించుకొని ఆ గొప్ప దేవునికి ఆరాధన చెల్లించుదాం, స్తుతులు చెల్లించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడిదము. స్తోత్రం. తండ్రి కుడి ప్రక్క కూర్చున్నావు ప్రభువా, ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడిదము. కృడి ప్రక్క కూర్చున్నవు ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా, పరిశుద్ధుడవు నీవే ప్రభువా. ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా, ప్రార్థన వినుమా, దయచూపుమయ్యా. మహోన్నతమున మన దేవునికి మహిమా, మహిమా మహిమా, మహోన్నతమున మన దేవునికి మహిమా. ప్రార్థించుదము ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వర, నీవు దయా చేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము నీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొంది ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోనూ సంతోషముతోనూ ఎదురు చూచు మాకు నిత్యానందము ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం. మీరు యేసును మ్రానుపై వ్రేడలదీసి చంపిరి. ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి మరల లేపెను. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 5:27-32 మరియు 40:41 వారు అపోస్తలను లోనకు తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తర్వాత ప్రజాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. ఆయనను మీరు యెరూషలేము అంతటను మీ బోధనలను వ్యాపింపచేసిరి. యేసు రక్తపాతమునకు
మమ్ములను బాధ్యులము చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుషులను కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడదీసి చంపిరి. ఆయనను మన పితరులు దేవుడు ఆయనను మృతుల నుండి మరలా లేపెను. ఇజ్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశము కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చున్నబెట్టుకొనును. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయు మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. పిమ్మట వారు అపోస్తలను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసెను. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలి బయటికి పోయిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుంచి 14 వరకు. సెకండ్ రీడింగ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 వర్సెస్ ఫ్రమ్ 11 to 14. నేను మరలా చూచితిని, కోట్ల కొలది దేవదూతులు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరును సింహాసనము చుట్టూ నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకములందలి ప్రతి జీవిని, జలచరములను అన్నిటినీ, సృష్టి అందలి జీవకోటి అంతటినీ నేను వింటిని. వారిట్లు పాడుచుండిరి. సింహాసన శిరునకును గొర్రె పిల్లకును స్తుతి గౌరవము వైభవము ప్రాభవము శ్వాసమగునుగాక. ఆ 4 జీవులు ఆమెన్ అని సమాధాన మొసగెను. పెద్దలు సాగిలపడి పూజించిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆచుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. Thank you.
రాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువ తానై ఉన్నవాడా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను సువిశేషము 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-19 పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధానమేదనగా సీమోను పేతురు దిదియుమనబడు తోమా గలిలియాలోని కానా నివాస్యగు నతానియేలు జబదాయి కుమారులు మరిద్దరు శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో నేను చేపలు పట్టబోవచ్చున్నాను అని పలుకగా వారు మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికేమీయూ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయేరి. యేసు వారిని బిడ్డలారా మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో పడవకు కుడివైపున వల వేయుడు చేపలు దొరుకునని చెప్పాను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచ్చి వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువని వినినంతని వస్త్రహీనుడై ఉన్న సీమోను పైవస్త్రమును చుట్టుకొని సముద్రములో దూకెను. దక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచట బొగ్గుల మంటను దానిపై ఉన్న చేపను రొట్టెను చూచిరి. యేసు వారితో మీరు ఇప్పుడు పట్టిన చేపలను కొన్ని తీసుకుని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచాను. ఆయన ప్రభు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగ సహాయసంపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపలను కూడా వారికి పంచి ఇచ్చాను. మృతులలో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో యోహాను పుత్రుడు అయిన సీమోను నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నాను నీవెరుగుదువు అని సమాధానమిచ్చాను. అప్పుడు యేసు నీవు నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాను. యోహాను పుత్రుడైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 2వ పర్యాయమును అడిగాను. అవును ప్రభు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎరుగుదును అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెలను కాయమని యేసు చెప్పాను. యోహాను పుత్రుడవనే సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3వ పర్యాయం యేసు అడిగాను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని యేసు 3వ పర్యాయం అడిగినందున పేతురు మనసు నొచ్చుకొని ప్రభూ నీకంతయు తెలియను నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెరుగుదువు అనెను. అప్పుడు యేసు నా గొర్రెలను మేపుము అనెను. ఆయన అతనితో నేను నీతో నిత్యముగా చెప్పుచున్నాను, నీవు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్ళవదలచిన చోటుకు వెళ్ళిన వాడవు, కానీ నీ వృద్ధుడవైనప్పుడు నీ చేతులు చాచెదవు, అప్పుడు వేరొకడు నీకు నడికట్టు కట్టి నీవు వెళ్ళుటకు ఇష్టపడని చోటుకు నిన్ను తీసుకొని పోవునని చెప్పాను. పేతురు ఎట్టి మరణముతో
దేవుని మహిమపరచున్నాడు సూచించుటకు ఆయనట్లు పలికి నన్ను వెంబడించుమని అతనితో అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపడు ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయమే దేవుడు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందరికంటే ఎక్కువగా అన్నప్పుడు పేతురు అన్నాడండి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి మన నుంచి కోరేది ఏంటో తెలుసా? మనం ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలని. కనుక ఉదయమే వాక్యాన్ని వినే ముందుగా ప్రార్థన చేసుకుందామా? వాక్యం పలుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా, అడుగుదామా. నీవే నా ప్రాణమయ్యా, నీవే నా సర్వం, నీవే నా జీవం యేసయ్యా, మరువలేను నీది ప్రేమనని ముందుగా ఈ పాటను ప్రార్థనగా చేసుకొని వాక్యాన్ని వినే ముందుగా ఈ పాట ద్వారా ప్రభునికి ప్రేమను అర్పించుకుందాం. రెండు చేతులు పైకి లేపి ఈ పూజను చూస్తున్న మీరందరూ కూడా ఆ ప్రభుని ప్రేమను ధ్యానించుకుందాం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో, ఎంతగా నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా కాపాడుతున్నాడో ఈరోజు నువ్వు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఉండినా లేకపోయినను నిన్ను దేవుడు ప్రతిరోజు పోషిస్తూ ఉన్నాడు. ప్రతి దినము నీ జీవితంలో నువ్వు ఊహింపని కార్యములు చేస్తున్నాడు. అటువంటి గొప్ప దేవుని ప్రేమను ఈరోజు నువ్వు ధ్యానం చేసుకొని ఆయన అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అందరికంటే అని. ప్రభువుకి చెబుదామా, నీవు నా ప్రాణమయ్యా, నీవే నా సర్వమేసయ్యా, నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నిన్నే అందరికంటే ఈ భూమిలో అందరికంటే నిన్నే నేను ప్రేమిస్తున్నానయ్యని ఈరోజు నువ్వు దేవునికి వాగ్దానం చేశావంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించునని ఈ సత్యమును తెలుసుకొని ప్రభుని స్తుతించు, ఆరాధించు ప్రభు దేవుని బిడ్డలారా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు జీవించుటకు ఆధారం నీవే.
మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంత నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. బ్రతుకంత నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నా సర్వము, నీవే నా సర్వము, నా జీవము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా స్నేహం. మరువలేను నీ ప్రేమను, నీదు ప్రేమ, విడువలేనయ్యా, విడువలేనయ్యా నీ స్నేహమును, నీ స్నేహం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్న గొప్ప సత్యము, మొదటిగా దేవుని బిడ్డలను మనము మన అనుదిన జీవితములో ఆ ప్రభువును మనం గుర్తించే వారముగా ఉండాలి. యేసయ్య ఈరోజు సువార్త పట్టణములో ఆయన ఉత్థానమయ్యి మూడవసారి తాను ఎన్నుకున్నటువంటి అపోస్తలులకు దర్శనమివ్వడం మనం చూస్తున్నాం. తిబేరియా సరస్సు తీరములో పేతురు మిగిలినటువంటి అపోస్తులు పేతురుతో కలిసి వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ సరస్సు తీరముననే యేసయ్య నిలబడి వారికి దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఆయనే ప్రభువని, ఆయనే ఉత్థానమయ్యి లేచినటువంటి దేవుడు, ఇదిగో మరలా మనకు కనబడ్డాడు అని ఆయన్ని చూసి గుర్తుపెట్టవలసిన వారు, గుర్తించి ఈయన మా యజమానుడు అని ఆయనకు ఆరాధన చెల్లించవలసిన వారు ప్రభువును వారు గుర్తించలేకపోయారండి. ఆయన గుర్తించలేకపోయారు కావుననే రాత్రంతా వారు శ్రమపడ్డారు, కానీ వారికి ఏ ఒక్క చేప దొరకల. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం ఏమిటంటే, అపోస్తలులు ప్రభువును చూచి వారు గుర్తించలేకపోయారు. ప్రభువును చూచి వారు గుర్తించలేకపోయారు. కానీ ప్రభు అంటున్నాడు, వాక్యం పలుకుతుంది, ప్రభువును గుర్తించిన వారు గొప్పగా దీవించబడతారు. ప్రభును గుర్తించాలి. మన అనుదిన జీవితంలో మనం ప్రభువును గుర్తించినప్పుడే కార్యము చూస్తాము. ప్రతి దేవుని బిడ్డలారా, గుర్తించడం అంటే ఏమిటి? ఆయన అన్నాడు, నేను నీతో సదా ఉండును.
నీవు అనాథవు కావో. నీ దేవుడైన ప్రభువు నీతోనే ఉన్నాడు. నీ ఆత్మీయ కన్నులు తెరచి నీ జీవితంలో ప్రభు నీతో నడుస్తున్నాడు, నీతో ఉన్నాడు, నీతోనే జీవిస్తున్నాడు అని సత్యమును ఎవరెవరైతే తెలుసుకుంటారో వారి జీవితంలో మహిమగల కార్యాలు చూస్తారండి. ఒక సత్యం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏమాత్రం ఒంటరి మారం కాదండి. దేవుని బిడ్డగా నేను చేస్తున్న పనిపాట్లలో నేను ఒక్కనే కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకు అంటే నేను చేస్తున్న పని ఇది నా వల్ల కాదు, కనుక నా దేవుడు నాకు సహాయపడుటకు ఆయన నాతో ఉన్నాడు. అది నేను నా ఆత్మీయ కనులు తెరచి నన్ను సృష్టించిన ప్రభు నాతోనే ఉన్నాడు కదా అని సత్యంని గుర్తించినప్పుడు నా పని సులువుగా అగుతుంది. అది ఎంత కష్టమైన పని అయినను నేను ఎప్పుడైతే ఈ సత్యమును నా మదిలో పెట్టుకొని నా యొక్క మైండ్కు పెట్టుకొని ఉంటానో అప్పుడు నేనేం చేస్తానంటే నా ప్రభు నాతోనే ఉన్నాడు, ఆయన నిద్రపోవట్లేదు, నన్ను సృష్టించిన దేవుడు కునుకడు నిద్రపోవటం లేదు. ఎందుకనగా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, పని చేస్తున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, కూర్చున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, తింటున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినను నా ప్రభు నాతో ఉన్నాడు అని సత్యం. నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఈ సత్యం ఎప్పుడైతే నువ్వు గమనించి నీ జీవితంలో ముందుకు సాగిపోతావో అప్పుడు నువ్వు కార్యం చూస్తావని వాక్యం పలుకుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లూకా సువిశేషము 24:31 వచనం చూసామంటే, త్వరగా చదవండి, లూకా 24:31 వచనములో దానితో వారి కనువింపు కలిగినది, దానితో వారికి కనువింపు కలిగినది, వారు యేసును గుర్తించిరి, వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను, కానీ ఆయన అదృశ్యుడాయెను. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఇక్కడ ప్రభువును చూచి కూడా వారు గుర్తించలేకపోయారండి. వారికి ఎప్పుడు అప్పుడు కనువింపు వచ్చిందంట, అయ్యో రొట్టె విరిచినప్పుడు ఆయన ప్రభు అని వాళ్ళకి గుర్తొచ్చింది, చేపను తీసుకున్నప్పుడు ప్రభు అని వారు గుర్తుపెట్టారు తప్ప అప్పటి వరకు ఆయనతో కలిసి నడిచి వచ్చినను కూడా వారు గుర్తించలేకపోయారండి. కనువిప్పు కలిగింది, అప్పటి వరకు కనులు మూయబడ్డాయి, వారి కనులు తెరవబడలా, ఆత్మీయ కనులు మూయబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు గుర్తించినప్పుడు వారు కనువిప్పు కలిగి గుర్తుపెట్టారు, అయ్యో ప్రభువా నువ్వు ఉత్థాన ప్రభువి, స్తోత్రం ఆరాధన మహిమ నీకే అని చెప్పి ప్రార్థన చేసుకునే లోపైన అదృష్టం అయిపోయాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్కపెట్టుకోవాలన్నట్లుగా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభువుని మన జీవితంలో గుర్తించాలి. మనం ఏ విధంగా అయితే జీవిస్తున్నామో మనల్ని సృష్టించిన వాడు కూడా ఉత్థానమయ్యి జీవముతో ఉన్నాడు. ఈ సత్యం నువ్వు నాలుకతో ఎప్పుడల్లా పలుకుతావో, నాలుకతో పలకడమే కాదు నీ మదిలో నీ హృదయంలో పెట్టుకుంటావో అప్పుడెల్లా నీ జీవితము ఉన్నతముగా దీవించబడుతుంది. లేదంటే గనక నీ జీవితము ఎండిని ఎడారిగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరొక వాక్యం చూస్తూ ఉన్నాము. శిష్యులందరూ కూడా, పేతురు కానీ మిగిలిన శిష్యులు ఎవరు కూడా ప్రభువును గుర్తించలేకపోయారు. కానీ ఎవరు గుర్తించారంటే యోహాను సువిశేషము 21:7 చూసామంటే, అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు మాత్రమే శిష్యుడు పేతురుతో ఆయన ప్రభువే అనెను. చూడండి సహోదరుడా సహోదరి, పేతురు ఇంకా అక్కడ ఎవరెవరు పేర్లు రాబడ్డాయంటే, ప్రతి దేవుని బిడ్డలారా, పేతురు, దిదు మనబడు, తోమా, గలీలలోని కానా నివాసియగు నతానియేలు, జబదయ్య కుమారులు, మరి ఇద్దరు శిష్యులు ఒక చోట ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారండి. కానీ ఎవరు గుర్తించారంటే యేసయ్యను ప్రేమించిన శిష్యుడు. అంటే యేసయ్య ఎవరిని ఎక్కువ ప్రేమించాడంటే యోహాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహానును దేవుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాడండి శిష్యుల్లో. ప్రభువు ప్రేమించిన శిష్యుడు, అందుకనే ఆయన గుర్తించాడు. ప్రభును ప్రేమించిన శిష్యుడు మాత్రమే ఈయనే ప్రభువయ్యా, ఈయనే దేవుడయ్యా
ఆయన చూడటమే కాదండి, ఆయన గుర్తించడమే కాదు, నలుగురికి తెలియపరిచాడు ప్రి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో సజీవుడైన దేవుడు ఇక్కడ ఉన్నాడండి. ఇదిగో పేతురు, ఏసయ్య ఈయన. ఇదిగో తోమా, ఇదిగో ఎక్కడే ఉన్నాడు ఏసయ్య. మన ఏసయ్య, మన గురువు, మన యాజకుడు ఇదిగో మన మధ్యలో ఉన్నాడయ్యా. ఉత్థానమై ఇదిగో మూడోసారి మనకు కనిపిస్తున్నాడు చూడండి. ప్రి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీవు మాత్రమే గుర్తించడం కాదు, నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా తెలియపరచాలి. నీవే ఒక ప్రవక్తగా, ఒక యోహానులాగా, ఒక పేతురులాగా, ఒక దేవుని యొక్క శిష్యుడిలాగా నీవు దాన్ని ప్రకటించాలి నలుగురికి. నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రకటించాలి, కూర్చున్నప్పుడు ప్రకటించాలి, నడుస్తున్నప్పుడు ప్రకటించాలి. ఏసయ్య నిజమైన దేవుడు, ఆయన జీవంతో ఉన్నాడయ్యా, జీవము కలిగిన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని నువ్వు నీ నాలుకతో యోహాను వలె నువ్వు ప్రకటించడం నేర్చుకోవాలి. నువ్వు మాత్రమే గుర్తించడం కాదు, నలుగురికి తెలియపరచాలి సత్యమును. ఇదిగో ఈయనే ఏసయ్య, అది యోహాను చేస్తాడు. ఆయన గుర్తించాడు, నలుగురికి ప్రకటించాడు. ప్రి దేవుని బిడ్డలారా, అందుకనే అందరి శిష్యులకల్లా దేవుడు యోహాను గొప్పగా దీవించాడండి. అందుకని ఆయన అంటి పెట్టుకుని ఉన్నాడు చివరికి. చివరి ఎక్కడి వరకు? ఆయన సిలువలో వేలాడుతూ చివరి గడియ వరకు కూడా ప్రభు తనను వదిలిపెట్టలేదు. యోహాను చివరికి తల్లికి కూడా చెప్పాడు, తల్లిని యోహాను సిలువ కింద ఉన్నప్పుడు, ఇదిగో స్త్రీ నీ కుమారుడు, శిష్యుడా ఇదిగో ఇక నుంచి ఈ తల్లి నీ తల్లే అని యోహాను తుప్పలకిన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యోహాన్ను ఎందుచేత అందరికంటే ఎక్కువగా దీవించబడ్డాడు అనంటే ఆయన ప్రభువును గుర్తించాడండి, ప్రకటించాడండి ఏసయ్య గురించి. ఏసయ్య ప్రేమ ఏమిటో ఆయనకు తెలుసు. ఏసయ్య ఏ విధంగా ఆయన తన బిడ్డలను ప్రేమించాడు, ప్రేమించని దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడు అందరికీ తెలియపరిచాడు. కుమార కుమార్తె, నీవు జీవితం ఏమిటి? మొదటిగా ప్రభును గుర్తించగలుగుతున్నావు నీ జీవితంలో, లేదా ప్రభువు లేడు, సమస్యలు ఎక్కువ ఉన్నాయి, నా జీవితంలో ప్రభు వంటి కార్యాలు జరిగేవా అని చెబుతూ నలుగురికి కూడా అదే తలంపును పెడుతున్నావా? అమ్మ ఎలాగున్నావు, ఏముందండి, ఏదో గుడికి వెళ్తున్నానంతే, దేవుడు ఏమి కార్యాలు చేయట్లేదండి అని నలుగురికి నీవు ఇదే చెప్తున్నావా? ఈరోజు ఆత్మపరిశీలన చేసుకో. నీవు దేని కొరకు పిలువబడ్డావంటే, యోహాను వలె ప్రభుని గుర్తించు నీ జీవితంలో, యోహాను వలె నలుగురికి ప్రకటించు, ఇదిగో ఏసయ్య జీవిస్తూ ఉన్నాడు, జీవించేవాడు కార్యం చేస్తాడని నువ్వు ప్రభునికి నలుగురికి ప్రకటించేవాడికి మారాలి. అప్పుడు దేవుడు గొప్పగా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక రెండు వాక్యాలు చదువుకుని వాక్యం ముగించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా మనం చేయవలసింది ఏమిటంటే, శిష్యులందరూ కూడా రాత్రంతా కష్టపడ్డారండి, వారికి ఒక్క చేప కూడా దొరకల. కానీ ఏమైంది, వారి జీవితంలో వల చినిగినని చేపలు పట్టగలిగారు. మొదటిగా వారు ప్రయత్నించారు, ఫలితం లేదు. రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదండి. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావేమో, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడాలనుకుంటున్నావో, నాకు జ్ఞానం ఉంది, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సమస్తం ఉంది, నాకు ఉద్యోగం ఉంది అని ఉద్యోగం మీద ఆధారపడి జీవిస్తున్నావేమో, నీకు నీవుగా ఏదైనా ప్రయత్నించావంటే దేంట్లో కూడా నీకు ఏది కలిసి రాదండి. అదే జరిగింది అపొస్తలులందరూ కూడా. పేతురుతో పాటు వాళ్ళందరూ వెళ్ళి చేపలు పడదామని చెప్పి తీసుకుని వెళ్ళారు. అనుభవం ఉన్న వాళ్ళే, చేపలు ఎక్కడ దొరుకుతాయో తెలుసు వాళ్ళకి, ఎలా పట్టుకోవాలో తెలుసు, ఎలా వల వేయాలో తెలుసు, అన్నీ తెలిసిన వారే వేశారు. అక్కడ వాళ్ళు వేశారు, ఎక్కడ వేశారు, అక్కడ వేశారు, అన్ని చోట్ల గాలించారు. కానీ వారి సమయం వృధా అయిపోయింది, వారి ఎనర్జీ వృధా అయిపోయింది, వారు బలహీనులు అయిపోయారు, నిరాశకు గురయ్యారు. ప్రభువు లేకుండా మనగా ఏమైనా చేశామంటే మనకి నిత్యవరకు మిగిలేది నిరాశే. నీ జీవితంలో నీ అందమును బట్టి, నీ యొక్క ఆస్తిపాస్తులను బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి వీటిని పట్టుకొని నేను నిలబడగలను, నేను చేయగలను, నేను సాధించగలను అని నువ్వు ముందుకు సాగిపోయావంటే ప్రభువు లేకుండా నీ సమయం వృధా అవుతుంది, నీ జ్ఞానం వృధా అవుతుంది, నీ బలము వృధా అవుతుంది, చివరికి నీకు కూడా శిష్యుల వలె ఆ నిరాశ మాత్రమే మిగులుతుంది. వారు నిరాశ అయిపోయారు. కారణమేమిటి?
వారు విజయం పొందవలసింది. నిరాశన పొందుకున్నారు వారి జీవితంలో మొదటిగా. కారణం, ప్రభువు లేడు వారి జీవితంలో. వారి ఇష్టానుసారంగా వారు చేపలు పట్టారు, కానీ ప్రభుని మొరపెట్టి, ప్రభు సన్నిధులను పెట్టి, ప్రభు సన్నిధిని, ప్రభు సన్నిధి కొరకు వారు ప్రార్థించడం ఏమీ చేయలేదండి. కుమార కుమార్తె, మన జీవితంలో కూడా అట్టే జరుగుతుంది. కానీ తర్వాత ఏముందో తెలుసా? ఏ విధంగా వారు చేపలు పట్టిన సమృద్ధి చేపలు ఎలా దొరికాయో వారికి. వాక్యంలోని విందాం, 6వ వచనం చదవండి, 21:6. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వల వేసిరి. చూడండి ప్రీ దేవుని బిడ్డలారా, ఏసై అలా వెళ్ళి అయ్యా చేప ఉండదంటే, లేదయ్యా రాత్రంతా కష్టపడ్డాము, అయ్యా నిరాశ మాత్రం మిగిలింది నాయనా అని వారు ప్రభువుకు మారిపెట్టుకున్నారు. అప్పుడు ఏసై ఒకటి అన్నాడు, పేతురు వాళ్ళని అటువైపోయ్యా, పేతురు వాళ్ళ అటయ్యి, అప్పుడు నువ్వు చూస్తావు కార్యం అన్నాడు. పేతురు ఏం చేశాడు? నమ్మకం ఉంచి వెంటనే వల వేయగానే అద్భుతం చూశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట ప్రకారం వారు వల వేశారు. ప్రభును, ప్రభు మాటకు విధేయత చూపించారు, ప్రభు మాటను విన్నారు. విన్నప్పుడు ఏమైంది? సమృద్ధైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు. అంతమంది శిష్యులు ఉన్నా కానీ లాగలేకపోయారని వాక్యం పలుకుతుందని వాళ్ళని లాగలేకపోయారు. అన్ని ఆశీర్వాదాలు వారి జీవితంలో దేవుడు కుమ్మరించాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, రెండవదిగా దేవుని నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, అపొస్తలుల వలె నీవు ప్రభునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. ప్రభుని మాట ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? ఏమిటాయన మాట? దేవుని వాక్యం ఆయన మాట. దేవునికి ఇచ్చిన ఆజ్ఞ అనుసారం నువ్వు జీవించగలుగుతున్నప్పుడే అదే దేవునికి నువ్వు మాట ప్రకారం జీవిస్తున్నట్లు. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా జీవించావంటే దేవునికి అవిధేయత చూపిస్తున్నట్లు. చూడండి వాక్యములో చూస్తున్నాం, దేవునికి ఎవరెవరైతే అవిధేయత చూపించి జీవించారో వారు ఏ విషయంలో కూడా దీవించబడలేదండి. ఈ భూమిలో దేవుని ఎన్నుకున్నది, నిన్ను సృష్టించిన దేవునికి విధేయత చూపించి నడుచుకోవటమే. అందుకనే వాక్యం పలుకుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. శిష్యులు ఏం చేశారు? 21:3-6 మనం చదివాము. వాళ్ళు అద్భుతం చూశారు, దేవుని మాట విన్నారు. అదేవిధంగా ఎలీషా మాట విని, ప్రవక్తని ఎలీషా మాట విని, నామాను, కుష్ఠరోగైన నామాను, 7 సార్లు యోర్ధాన నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి తేలితే నీ రోగం పోతుందయ్యా అని అన్నగానే ముందుగా నో అని చెప్పిన తర్వాత వెళ్ళాడు. నామాను ఏం చేశాడు? విధేయత చూపించాడు దేవుని మాటకు. నామాను యొక్క రోగము తొలగిపోయింది, ఆయనకు మంచి ఆరోగ్యం కలిగింది. ప్రతి దేవుని బిడ్డలారా, శిష్యులు దేవుని మాట విన్నారు, ఆయన మాటకు విధేయత చూపించారు, సమృద్ధిగా దీవించబడ్డారు. నామాను దేవుని మాట ప్రకారం ఆ యోర్ధాన నదిలో మునిగాడు, దేవుడు తన రోగాన్ని తొలగించాడు. వారి శిష్యుల జీవితంలో, నామాన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి. కుమార కుమార్తె, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వది, దేవుణ్ణి మనం అందరికంటే ఎక్కువగా ప్రేమించడం నేర్చుకున్నామంటే, దేవుడు పేతుడిని ఏం చేశాడు? పేతుడిని అడిగాడు, అయ్యా నువ్వు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి ఇదిగో నా యొక్క గొర్రెలను మేపమన్నాడు. అంటే ఏంటి? అధికారం ఇచ్చాడు. మనం ప్రభువును ప్రేమించడం నేర్చుకోవాలి. భార్య కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమించడం నేర్చుకోవాలి. భర్త కంటే ఎక్కువగా, బిడ్డల కంటే ఎక్కువగా, ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా, అందం కంటే ఎక్కువగా, చందం కంటే ఎక్కువగా, బంగారం కంటే ఎక్కువగా, వెండి కంటే ఎక్కువగా, బిడ్డల కంటే ఎక్కువగా ప్రభువుని మనం ప్రేమించడం నేర్చుకున్నామంటే దేవుడు మనకేం చేస్తాడు తెలుసా? బహుమానం ఇస్తాడు, అధికారం ఇస్తాడు, బలమిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, అన్నింటిలోనూ కూడా గొప్పగా దీవిస్తాడు. ప్రి దేవుని బిడ్డలారా, అదే ఉదాహరణగా పేతురుని చూస్తున్నాం. పేతురు అధికారం ఎలాగ ఇవ్వబడింది? అందరికంటే ఎక్కువగా పేతురు దేవుని ప్రేమించాడు కాబట్టి. కనుక ప్రి దేవుని బిడ్డలారా, సమయం లేదు కాబట్టి ఇక్కడ ఆపివేస్తున్నాం. కనుక ఈ 3 కార్యాలు మన జీవితంలో నేర్చుకున్నామంటే దేవుడి చేత మనం గొప్పగా దీవించబడతాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము, పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వేశ్వరుని సృష్టించున్నాను, అతని యొక్క ఏకాశితుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని సృష్టించున్నాను, ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియము నుండి పుట్టాడు, పరలోకమునకి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కృపకు కూర్చుని ఉన్నారు,
అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకపోవచ్చును. పవిత్ర ఆత్మను ఇస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం పాపములమని ప్రశంసించున్నాను. శరీరం యొక్క ఉత్తరం ఇస్తున్నాను. నిత్య జీవం ఇస్తున్నాను. ఆమెన్. పరిశుద్ధమైన మా తండ్రి కృపగల దేవ, నీకు పవిత్రమైన పాదం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఒక ఆదివారం రోజున ప్రభు యావత్ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మాకు తిరుసభను పరిపాలిస్తున్నటువంటి పరిశుద్ధ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను ప్రభు, నీ సేవలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాము దేవా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభు. వారికి పరిచర్లో మీరే తోడుగా ఉండండి ప్రభు. ఎక్కడెక్కడైతే నీ సువార్త ప్రకటించబడట్లేదో ప్రభు, ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్తను బోధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము ప్రభు. అదేవిధంగా ప్రభు, ఎవరెవరైతే ఈ యొక్క ఆదివారం రోజు ప్రార్థన చేయమని అడిగి ఉన్నారో, ఎవరైతే విన్నపాలు పెట్టుకుని ఉన్నారో ప్రభు, వారందరూ కూడా మీకు సమర్పించుకుంటూ ప్రభు, ఒక దీపావళి పూజ ద్వారా మాకు మేమేళ్ళు పొందే భాగ్యాన్ని మాకు దయచేయమని మనవలన్నింటినీ యేసయ్య నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమకట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఆనంద భరితే అయిన నీ శ్రీ సభ అర్పణను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్కా పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందం అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కా క్రీస్తు బలి అయిన ఈ కాలం నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకం. ఎలాగైనా లోకపాపును పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణం ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవను ప్రసాదించాను. కావున మానవ జాత అంతయో పాస్కానందంతో నింపబడి నేను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వం నిరతము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమైన ప్రభువును వేంచేవాడు ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏలయ్యనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చి చూట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని దీనిని పానము చేయుడు, ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరణ వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని పోలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకి మరియమాతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదరణ మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితేయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో జపించుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నడిగినవండి, మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ప్రవేశపడివ్వక కీడులోనూ మమ్మ రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువాన్ని గెలుడు మమ్మ రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ దయానుగ్రహం వలన పాపమును నిముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము నివీక్షింపము, నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు నన్ను గుర్తించడం నేర్చుకున్నావంటే, నా మాట వినడం నేర్చుకున్నావంటే, నన్ను అందరికంటే అధికంగా ప్రేమించడం నేర్చుకున్నావంటే, నిన్ను గొప్పగా దీవిస్తాను అని పలికినటువంటి ప్రభు, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవునికి చేర్చునుగాక. ఆమేన్. పుణ్య యజ్ఞేశ్వర్ చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమ్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నన్ను తృప్తికి నడు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయనట్లు చేయకనండి, దుష్టశత్రుల చేతిలో తొరగకుండానట్లు నన్ను కాపాడండి, మా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, మమ్మ మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను స్తుతించుదనుగాక. ఆమేన్. వచ్చి భుజింపుడని యేసు శిష్యులను పిలిచాను, రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టాను. అల్లెలూయ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో నీ ఉత్థాన మహిమలో భాగమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పుణిత జోజప్ప గారి ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువ మా ప్రార్థన వినను ఉదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినను ఉదరించండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారం దయచేయండి, పరలోకమందు నడిపితేన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకతిత్వ సర్వేశ్వర మా మీద దయగా ఉండండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి, పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, దావీదు గోత్రంలో ప్రసిద్ధి చెందిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, పితాపుత్రుల యొక్క ప్రకాశవంతమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, దేవమాత యొక్క భర్త అయిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, పరలోక కన్య యొక్క పరిశుద్ధ కావలి వారి అయిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, దేవమాత యొక్క భర్త అయిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, దేవసుతుని సాకుడు తండ్రి అయిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, క్రీస్తునాథుని కాపాడటలో చురుకు కలిగిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, మహావిరక్తులైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, మహావివేకము గల పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, మిక్కిలి శక్తి గల పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, ఓర్పునకు అద్యమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, బీదరకమును ప్రేమించడు పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, పనివారలకు మాత్రమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, కుటుంబ జీవములకు అలంకారమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, కన్యకేలకు కావలి అయిన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, కుటుంబమునకు ఆదరమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, పేదలకు ఊరటైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, వ్యాధిగ్రస్తులకు నమ్మకైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, మరణించడి వారులకు పాలకులైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, చాచలకు భయంకరమైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, తిరుసభను కాపాడువారైన పునిత జోజప్ప గారా మా కొరకు ప్రార్థించండి, సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను ప్రహరించిన వారా మా పాపములను మన్నించండి స్వామి, సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను ప్రహరించిన వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి, సర్వేశ్వరుని గారి పిల్ల లోక పాపములను ప్రహరించిన వారా మా మీద దయగా ఉండండి స్వామి, సర్వేశ్వరుడు తన ఇంటిని వారిని అధికారిగా నియమించాను మరియు వారిని తన ఆస్తి అంతటికిని ప్రభువుగా చేశాను. ప్రార్థించుదాము. సర్వేశ్వర స్వామి, చెప్పకూడని అక్కరతో మీ తల్లికి భర్తగా నుండా పునిత జోజప్ప గారిని తెలుసుకుని చిత్తగించితిరి. వారిని మేము ఈ భూలోకమందు మా పాలకులుగా వదించుటచే వారి మోక్షములో మా కొరకు ప్రార్థింపచేసుడు వారునైన మమ్ము మేము ప్రతిమాలకుచున్నాము. ఆమేన్.